తయారై ఆ కాలంలోనే నెలకు పదివేలు అర్చిస్తూ సాయంత్రం అయిందంటే క్లబ్లో లో సత్యాగ్రహాన్ని చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ స్వాతంత్ర సమరం పనిలేని వాళ్ళ పని అనుకుంటూ విలాస జీవితం గడిపిన వ్యక్తి గాంధీజీకి కుడిభుజమవుతారని సత్యాగ్రహాలను దగ్గరుండి నడిపిస్తారని స్వాతంత్రానంతరం దేశాన్ని నిలబడతారని ఉక్కు మనిషిగా నిలిచిపోతారని ఎవరనుకుంటారు అలా అనుకోని మలుపులతో దేశానికి అంకితమైన జీవితమే సర్దార్ వల్లభాయ్ పటేల్దే గుజరాత్ లోని కుగ్రామం నదియాద్ లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన జన్మించారు వల్లభాయ్ తండ్రి పేద రైతు చిన్నప్పటి నుంచి ధైర్యం నాయకత్వం అన్యాయంపై పోరాటం సహచరులకు సాయం ఆయనలో స్పష్టం కనిపించేవి దగ్గరలోని పేట్లాడ్లో హై స్కూల్లో చేరిన ఆయన రైల్ టికెట్ డబ్బులు లేక వారం వారం నడుచుకుంటూ ఇంటికి వచ్చి సామాగ్రి తీసుకుని వెళ్లి వండుకొని తినేవారు స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడే పిల్లలకు పుస్తకాలు అమ్మేవారు ఆయన దగ్గర కొనని వారిని వేధించేవారు నిరసనగా సహచరులందరితో కలిసి పటేల్ క్లాస్లకు దూరంగా ఉన్నారు వారం పాటు స్కూల్ మూతపడింది పుస్తకాలు అమ్మే టీచర్ తన తీరు మార్చుకోవలసి వచ్చింది అని ఈ నాయకత్వ వైఖరే ఆయన్ను స్కూల్ కు దూరం చేసింది ఇంటి నుంచే పరీక్షలు రాసిన పటేల్ ఇరవై రెండవ ఏటా ఎస్ఎస్సీ పాస్ అయ్యారు బారిస్టర్ కావాలన్నది ఆయన కళ అంటే ఇంగ్లాండ్ వెళ్లి చదవాలి కానీ ఇక్కడే కాలేజీలో చేరటానికి డబ్బులు లేని పరిస్థితి ఆ కాలంలో ఇంట్లోంచే చదివి లా పరీక్ష కట్టడానికి అవకాశం ఉండేది దీంతో తెలిసిన లాయర్ దగ్గర పుస్తకాలు తెచ్చుకుని అప్పుడప్పుడు కోర్టుకు వెళ్లి వాదనలు పరిశీలించి పరీక్ష రాసి లా పూర్తి చేశారు పటేల్ మిత్రుల ఆర్థిక సాయంతో గోధ్రాలో లాయర్గా ప్రాక్టీస్ మొదలెట్టి అచిర కాలంలోనే పేరు సంపాదించారు ఇంతలో పెళ్ళైంది కుమార్తె కొడుకు పుట్టిన తర్వాత భార్యను క్యాన్సర్ చికిత్స కోసం ముంబైలోని ఆసుపత్రిలో చేర్చారు ఇంగ్లాండ్లో బారిస్టర్ పూర్తి చేసేందుకు అవకాశం వచ్చింది కానీ తన సోదరుడి కోసం ఆ అవకాశాన్ని వదులుకున్నారు ఓ రోజు కోర్టులో తీవ్ర వాదనలు నడుస్తున్నాయి పటేల్కు గా కీలకమైన కేసది వాదనల మధ్య ఓ టెలిగ్రామ్ తెచ్చి ఇచ్చారాయనకు చదివి జేబులో పెట్టుకొని వాదనలు కొనసాగించారు కేసు గెలిచారు వాదనలు పూర్తయ్యాక టెలిగ్రామ్ సందేశం భార్య చనిపోయారన్న విషయం బయటపడింది బాధ్యతల నిర్వహణలో ఎలాంటి కష్టానైనా ఓర్చుకునే నేర్పు ఆయన సొంతం ముప్పై మూడేళ్ల వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన పటేల్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు తన సోదరుడు భారత్కు తిరిగి వచ్చాక ఇంగ్లాండ్కు వెళ్లిన ఆయన ముప్పై ఆరు నెలల కోర్సును ముప్పై నెలల్లోనే పూర్తి చేశారు ముప్పై ఆరేళ్ల వయసులో బారిస్టర్ పరీక్షల్లో క్లాసులో ప్రథమ శ్రేణిలో పాస్ వచ్చారు అహ్మదాబాద్లో పేరున్న న్యాయవాదిగా మారి ఆ కాలంలోనే నెలకు పదివేల రూపాయలు సంపాదించేవారు స్వాతంత్ర సమరంలో ఉక్కు పిడుగు ఆలోచనలో అగ్గిపిడుగు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన చర్యలు భారత ముఖ చిత్రాన్ని మార్చేశాయి సమైక్య భారతాన్ని ఆవిష్కరించాయి ఎంతమంది అడ్డుపడినా పనికి వెనకాడేవాడు కాదు ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడేవారు కాదు బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే పటేల్ తత్వం స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడైన ప్రముఖుడిగా పేరు పొందారు హైదరాబాద్ జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టాపుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నాడు బల్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించాడు స్వాతంత్రానంతరం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధాన మంత్రిగాను బాధ్యతలను నిర్వర్తించాడు దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణిచివేశాడు నెహ్రూ మండలిలో ఉన్నాను అనేక విషయాల్లోనూ నెహ్రూతో విభేదించాడు నెహ్రూ శాంతి కముకతను కాదని అనేక పర్యాయాలు బల ప్రయోగం చేపట్టి సఫలుడైనాడు కేవలం నలభై మాసాలు మాత్రమే పదవిలో ఉన్నాను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనున మరణించాడు మరణించిన నాలుగు దశాబ్దాల అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది